నేనే రంజిత్ బేయర్ గ్యాల్స్ ని ప్రపంచంలో చాలా దట్టమైన అడవి ప్రదేశంలోకి వెళ్ళాను. మనుషులు ఒక్కరోజు జీవించిన ప్రదేశంలో నేను వారం పాటు జీవించాను. నా వెనకాల రండి, మనం కొండలు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. ఇదిగో చూడండి, ఇదంతా చాలా దట్టమైన అడవి ప్రదేశం. ఇందులో మనం చిక్కామంటే చావే దిక్కు. ఈ అడవి ప్రదేశం నుంచి బయట ఎట్లా పడాలో నేను ఇప్పుడు చూపిస్తాను. నా వెనకాల రండి, రండి, కమాన్, చూడండి చూడండి, అక్కడేముంది చూడండి, చూడండి, వెళ్దాం రండి. నా వెనకాల నేను వెనకాల రండి, మరి నా వెనకాలరా. ఇక్కడ ఈ ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి చూడండి చూడండి, అక్కడేముంది చూడండి చూడండి, రండి రండి, నా వెనకాల రండి. ఈ ప్రదేశంలో చాలా పాములు ఇట్లా ఉంటాయి, తిల్లి ఇట్లా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి, ఇదే ఆకు, ఇదే ఆకు. ఈ ఆకు వాసన పిలిచి నలుగురు చనిపోయారు. ఈ వైట్ కలర్ చూస్తావా, ఈ ఆకు వాసన పిలిచి నలుగురు చనిపోయారు ఆస్ట్రేలియా ప్రదేశంలో. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పదండి ముందుకెళ్దాం. మనకు ముందు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళే కొద్ది చాలా ప్రమాదకరమైన చోట్లు వస్తే మనం చాలా జాగ్రత్త. అక్కడ చూడండి, కమర్ కమర్ కమర్, అక్కడ చూడండి, అక్కడేమో డ్రెస్ ఉంది, డ్రెస్ ఉంది, కమర్ కమర్ కమర్, నైన్కరండి నైన్కరండి. ఇదిగో ఇదే ఇదే. అప్పట్లో ప్రజలు అడవిలో ఉండేవాళ్ళు ఇదే డ్రెస్ వేసుకునేవారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రదేశంలో. పదండి ముందుకెళ్దాం. ఈ ఎండవేడి వల్ల మనం ప్రాణాలు తీసే అవకాశం ఉంది. మనకు ఏదో ఒక ఆహారం దొరకాలి. పైకి వెళ్ళి చూద్దాం, మనకు ఏదైనా ఆహారం దొరుకుతుందేమో. మనం ఈ అడవిలో ఆహారం దొరకాలంటే చాలా కష్టపడాలి. పైకి ఎక్కి చూద్దాం, పైన ఏమైనా ఆహారం ఉందేమో. నా ఫ్రెండ్ బేర్ గేస్ నాకు చెప్పినట్టు గుర్తు, అడవిలోకి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని. ఏ అడవి పంది ఎదురొచ్చినా మనకు ముందు వెళ్ళాలి. నా బేర్ గిల్స్ చెప్పేవాళ్ళు. ఆయన ఇన్స్పిరేషన్తో నేను వెళ్తున్నాను. కమాన్ ఫాస్ట్గా, కెమెరా మన వెనకాలరా, వెళ్ళిపోదాం. పైకి ఎక్కే కొద్దీ చాలా ప్రమాదకరమైన చెట్లు అదురుస్తున్నాయి. మనమైతే ఇప్పుడు పైకి ఎక్కేసాం. పైకి ఎక్కి చూద్దాం ఏమైనా ఏమైనా కనిపిస్తుందేమో. కమాన్ కమాన్ నా వెనకాలరండి. అక్కడ ఏదో మెసురుతున్నట్టు సౌండ్ వస్తుంది నాకు. ముందుకెళ్దాం రండి, ముందుకెళ్ళి చూద్దాం. ఇదిగో 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 చూడండి, ఇదే పువ్వు. ఇదే పువ్వు తిని నలుగురు చనిపోయారు ఈ అడవిలో. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పువ్వు చాలా ప్రమాదకరం. ఈ పువ్వు తిని మా ఫ్రెండ్స్ నలుగురు చనిపోయారు. చూడండి ఇదిగో పువ్వు, ఇదే. ఈ కలర్ ఉన్న పువ్వు మనం తినకూడదు. ఈ పువ్వు తినడం వల్ల హార్ట్ ప్రెషర్ ఎక్కువై 1 అవర్లో మనం చనిపోయే అవకాశం ఉంది. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కమాన్ వెళ్దాం. ఇదిగో చూడండి, ఇదే ఇదే లోయ. ఇందులో పడితే చావే దిక్కు. ఒకసారి నేను చూపిస్తా, వెళ్ళి చూపిస్తా, చూడండి ఎంత లోతు ఉంటుందో. ఇప్పుడు నేను దిగుతా చూడండి. ఇదిగో చూసారా, నడుము వడకు వచ్చింది లోతు. ఇందులో మనం దిగమంటే చచ్చిపోతాం. ఈ ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని పక్క కూడా ఇంకొక లోయ ఉంది. మనం ముంగటికి వెళ్దాం. పదండి ఇదిగో చూడండి, ఇంకో లోయ దీని పక్కనే ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది. ఇందులో పడ్డామంటే చచ్చిపోతాం. మనం ముందుకు వెళ్దాం రండి. మనకు నది ప్రవాహం కనిపిస్తే మనం బయటకు వెళ్ళిపోయినట్టే. చాలా అడవుల్లో ప్రయాణం చేస్తాం, కానీ ఈ అడవి చాలా ప్రమాదకరం. ఇక్కడ వారం పాటు మనగర సాధించాలంటే ఏదో ఒక ఆహారం దొరకాలండి. ముందుకు వెళ్ళి చూస్తే మన ఆహారం ఉందో లేదో. ఇక్కడ అన్ని పంటలు ఉన్నాయి, కానీ ఈ ఆహారం మనం తినదగలిసింది కాదు. నా ఫ్రెండ్ బేర్ గ్రిల్స్ నాకు చెప్పినట్టు గుర్తు, అడవిలో ఆహారం దొరకాలంటే చాలా కష్టమని. కమాన్ మనం ముందుకు వెళ్దాం రండి. మనం చాలా దూరం ప్రయాణించాలి. ఈ అడవిలో ప్రతి అడుగు మనం చాలా జాగ్రత్తగా వేయాలి. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి, ఇదే. ఇది సీసా అంటారు. అడవిలో చాలా రేరుగా దొరుకుతుంది. ఇది మన కాలు గుచ్చుకున్నట్టు రక్తం వస్తుంది. చాలా జాగ్రత్తగా నడవాలి మనం. రండి ముందుకెళ్దాం. నాకు ముందుకెళ్ళే కొద్దీ చాలా ప్రమాదకరమైన చోట్లు ఎదురొస్తున్నాయి. ఈ రోజు మీకే పడితే చచ్చిపోతాం. ఇదిగో చూడండి, ఇది నెమలిక. ఈ నెమలిక చాలా రేరుగా దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ నెమలీలు బాగా ఉన్నాయని అర్థం. ఈ నెమలిక దొరికితే పదండి ముందుకెళ్దాం. కమాన్ రండి ముందుకెళ్దాం. ఇక్కడ నాకేమో కనిపిస్తుంది, రండి కమాన్ చూద్దాం. ఇదే బ్రెడ్ ప్యాకెట్. ఇది చాలా పోషకాహారమైన విలువైనది. ఇది ఒక్కరోజు తింటే మనం అన్నం తినకున్నా సరే రోజు పొద్దుగల్లా పాలాలు వేసుకొని తినాలి. ఇది చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది ఈ బ్రెడ్ ప్యాకెట్. కమాన్ దీన్ని ఇక్కడ పెట్టేసి మనం ముందుకెళ్ళిపోదాం. కమాన్ ముందుకెళ్దాం. నాకేమో అక్కడ రోడ్డు కనిపిస్తుంది. కమాన్ ఏదో చూద్దాం. నాకు ముందు ఏదో నది ప్రవహించే సౌండ్ వినిపిస్తుంది. కమాన్ రండి ముందుకెళ్దాం. అదిగో అదిగో చూడండి, అదిగో చూడండి, నది నది నది. కమాన్ 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 ముందుకెళ్దాం రండి. ఓహో నాకు వాటర్ దొరికేసాయి. కమాన్ ఒకసారి దిగుదాం ఇళ్ళకి. ఇదిలో చాలా ఎంట్రీ కాయాలంటే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం బూట్లు ఇప్పేసి వెళ్దాం. కమాన్ ఇప్పుడు నదిలోకి వెళ్దాం. బ్యాగ్ పక్కన పెట్టేసాం, నదిలోకి వెళ్ళిపోదాం. కమాన్ ఓ షేట్, చాలా చల్లగా ఉన్నాయి నీరు. చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. ఓ గాడ్, చూడండి చూడండి చూడండి. నాకు చాలా సంతోషకరం అనిపిస్తుంది. చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. కమాన్ ఈ నది, ఈ నదిలో నాకు ఏదో తేడా కొడుతుంది. చూడండి చూడండి చూడండి, అదిగో అదిగో చూడండి. ఓ షేట్ షార్క్, పెద్ద షార్క్ మిస్ అయిపోయింది. నాకు ఆహారం దొరుకుతుంది అనుకో, మిస్ అయిపోయింది షార్క్. ఓ షేట్ ఓ షేట్ ఓ మై గాడ్, నా షార్క్ మిస్ అయిపోయింది. షా కమాన్ మనం ముందుకు వెళ్ళిద్దాం. ఆ షార్క్ ఇటు వెళ్ళిపోయింది. కమాన్ వెళ్ళిపోదాం. ఆ షార్క్ అయితే ఇటే వెళ్ళింది. ముందరికి వెళ్ళే కొద్దీ చాలా లోతుగా ఉంది. వెనక్కి వెళ్ళిపోదాం. కమాన్ నేనైతే ఇప్పుడు నా షూస్ బ్యాగ్ వేసుకొని వస్తా. ముంగటికి వెళ్ళిపోదాం, మన ప్రయాణం సాగిద్దాం. నాకైతే ఈరోజు చాలా బ్యాడ్ డే. నాకైతే ఆహారం ఏం దొరకలేదు. కమాన్ ముందుకు వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళి చూద్దాం ఏమైనా ఆహారం ఉందో లేదో. ఈ మట్టి చూడండి, ఈ మట్టి అయితే చాలా వైట్గా ఉంది. ఈ మట్టి పొడిగా ఉండడం వల్ల నాకు ఏదో రోడ్డు ఉండదనిపిస్తుంది. ఇక్కడ ముంగటికి వెళ్ళి చూద్దాం. ఇది చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు కూడా చాలా ప్రమాదకరం.
చూపిస్తా. దాని పండు ఎట్లా ఉంటుంది? ఆరెంజ్ కలర్ ఉంటుంది. కమాన్ చూడండి, ఇదే. ఈ పండు తింటే మనం 1 మినిట్లో చచ్చిపోతాం. ఈ పండు తిని వెంటనే 1 మినిట్లో చచ్చిపోతాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. కమాన్ ముందుకు వెళ్దాం. కమాన్ కమాన్ కమర్ మేన ఎన్కరా, ఫాస్ట్ ఫాస్ట్ కరా. ఇక్కడ ఇక్కడ అడుగు ఉంది, ఇక్కడ అడుగు ఉంది. కమాన్ 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 చూడండి చూడండి, ఇదిగో ఇదిగో చూడండి, ఇదే ఇదే బర్రే అడుగు, అడవి బర్రే అడుగు. ఇప్పుడే వాటర్ తాగి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. నాకేదో తేడా కొడుతుంది. మనం ఫాస్ట్గా మన రోడ్ పైకి వెళ్ళిపోవాలి. కమాన్ కమాన్ వెళ్దాం. ముంగటేదో రోడ్ కనిపిస్తుంది. కమాన్ ముంగటికెళ్ళి చూద్దాం. ఈరోజు అయితే చాలా నీరసంగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ముంగట రోడ్డు ఉన్నట్టు అనిపిస్తుంది. ఓ యా, నాకు రోడ్ దొరికింది. కమాన్ వెళ్ళిపోదాం. చాలా హ్యాపీగా ఉంది. నా టీమ్ మెంబర్ అయితే అక్కడ ఉన్నాడు. కమాన్ వెళ్ళిపోదాం. నన్ను పికప్ చేసుకుందాం మనసులు చిరు. కమాన్ వెళ్ళిపోతున్నా. బాయ్ గాయ్స్. ఈరోజు అయితే చాలా బ్యాడ్ డే. నాకు ఈ అడవిలో చాలా ఏం ఆహారం దొరకలేదు. చాలా నీరసంగా అనిపించింది. మళ్ళీ ఒకసారి అడవిలోకి రావద్దనిపించింది. ఇక రాను.